हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल साई लुट्रेंस। ఎలా ఉన్నారండి మీ అందరూ? నేనైతే చాలా చాలా సూపర్ గా ఉన్నాను, మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి। ఇది ఒక మార్నింగ్ అన్నమాట బ్లాగ్। ఎర్లీ మార్నింగ్ అయితే చాలా మంచు పడుతుందండి। యాక్చువల్లీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటికి ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇలా మంచుగా ఉంటుందండి। చాలా వెదర్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందన్నమాట। సో అందుకే కొంచెం వీడియో క్లిప్ తీసాను। ఆ తర్వాత ఇవాళ బ్లాగ్లో అయితే నేను చెట్టు నుంచి మా పక్క ఇంటి వాళ్ళదన్నమాట, యాక్చువల్లీ మా ఇంట్లోకి కొంచెం వాలి ఉంటుంది, వంగి ఉంటుంది, సో ఇలా కాయలు అయితే వేలాడుతూ ఉన్నాయన్నమాట। పక్కిళ్ళు వచ్చేసి అది ఒక ఖాళీ స్థలం అండి, ఎవరు ఉండరు కాబట్టి ఏమన్నారు అన్నమాట, కష్టపడి కాయలు అయితే కోసుకుంటూ ఉన్నాం అన్నమాట। యాక్చువల్లీ వీటితో నేను పచ్చడి ఏమన్నా పెట్టాలి అనుకుంటున్నాను। మనం డైలీ లైఫ్లో ఎప్పుడైనా ఏదన్నా కొనుక్కొని తెచ్చుకున్న వస్తువు కంటే ఫ్రీగా వచ్చిన వస్తువులు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదా, సో అలాగే ఈ కాయలు కోసుకోవడం వల్ల చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది। సో చూసారా, అయితే పచ్చి మామిడికాయలు అండి, లేతగా ఉన్నాయి, వీటిలో టెంక్ అనేది ఫామ్ అవ్వలేదు అనమాట, జస్ట్ అలా వచ్చి ఉన్నాయి, జీడి జీడిలా ఉన్నాయన్నమాట, ఇంకా కొంచెంగా పాలు కారుతున్నట్టుగా అయితే ఉన్నాయన్నమాట। వీటిని అన్నిటిని కూడా మంచిగా ఇలాగ కడిగేసుకొని పెట్టుకోవాలండి, అప్పుడు మనకి పచ్చడి అయితే, ఇది నేను పెట్టే పచ్చడి ముక్కలు పచ్చడి అన్నమాట। ఇది మనం ఎలా అంటే ఇప్పటికిప్పుడు పెట్టుకొని తినేయచ్చు అన్నమాట, కాబట్టి ఇది స్టాక్ ఉండే పచ్చడి అయితే కాదు, నిల్వ ఎక్కువ ఉండదు కాబట్టి నీట్గా తుడిచి పెట్టుకోవాలి, ఉండే కొన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అన్నమాట। వీటిని అన్నిటినీ ఒక 10 కాయల వరకు ఉన్నాయన్నమాట, నీట్గా కడిగి ఇలా తుడిచేస్తున్నాను। మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటేనే మంచి మంచి మామిడికాయలతో మనకి మైండ్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది, తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా। సో మనం ఇలాంటి మామిడికాయలు కొనుక్కొని పప్పు చేసుకుంటూ ఉంటాము, అలాగే రెడీమేడ్ పచ్చళ్ళు అవి చేసుకుంటూ ఉంటాం కదా। సో ఇంకా బంగినపల్లి అని చాలా రకాలు ఉంటాయి, ఎక్కువ సమ్మర్ వచ్చింది మ్యాంగోస్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, సో ఏదో రకంగా మ్యాంగోస్ని అయితే తీసుకోవాలి, అది కూడా మన బాడీకి చాలా మంచిదండి, సీజనల్గా వచ్చే వాటిని ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల। నేను ఇక్కడైతే వీటిని అన్నింటినీ కూడా చక్కగా ముక్కలను అయితే కట్ చేసేస్తున్నాను అనమాట కత్తిపేటతో, చాలా చిన్న చిన్నగా ఫైన్గా కట్ చేసుకోవాలండి, వీటికి తొక్కేం తీయాల్సిన పని ఏం లేదు, ఇవి ఊరి చాలా బాగుంటాయి అన్నమాట, ఇవి పులుపుల్లగా ఉంటాయి కదా, తొక్క కూడా ఊరిపోతుంది, సో చాలా బాగుంటుంది అన్నమాట। ఇలా ముక్కలన్నింటినీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత చక్కగా వీటిని తీసుకెళ్ళి 1 అవర్ పాటు ఎండలో ఉంచాలండి। ఆ ముక్కలు ఎండేలోపు అయితే నాకు నెయిల్ పాలిష్ వేసుకోవాలి అనిపించింది, సో నేను మంచిగా నెయిల్ పాలిష్ లవర్ని అనమాట, అస్తమాలో వేసుకుంటూ ఉంటాను, బట్ నా నెయిల్స్ అయితే చాలా బుడ్డిబుడ్డిగా ఉంటాయి, కానీ ఉన్న వాటితోనే కదా అడ్జస్ట్ అవ్వాలి, సో వేసుకుంటూ ఉంటానన్నమాట। ఇక్కడైతే వేసుకుంటున్నాను, మనకి ఎవరూ ఉండరు కదండి ఇంట్లో, పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎలా టైం స్పెండ్ చేయాలో తెలియదు కదా, చక్కగా మనకి మనము సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకోవడం వల్ల అలాగే మనకి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట। సో నెయిల్ పాలిష్ అయితే ఇలా ఉంది అండ్ నా డ్రెస్కి కూడా మ్యాచింగ్ అయిపోయింది, బాగుందా? ఎండ తర్వాత అయితే బ్యాక్ టు ప్రాసెస్, మామిడికాయ ముక్కల్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ కొలుస్తూ ఉన్నాను అన్నమాట,
నేను చూపించే ఒక గిన్నెతో అయితే ఇలా కొలుస్తూ ఉన్నాను. ఇవి ఎన్ని బౌల్స్ వచ్చాయి అనేది చూసుకోవాలండి. మనకి దాన్ని బట్టి కొలత ప్రకారం మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 5 బౌల్స్ వచ్చిందనమాట ఈ ముక్కలన్నీ కలిపి. తర్వాత అదే బౌల్తో 1/4 కప్పు కారం తీసుకున్నానండి. తర్వాత ఉప్పు కూడా 1/4 కప్పు తీసుకోవాలి. 5 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్ అయితే సరిపోతుంది, బట్ కానీ నాకు ఎందుకో తక్కువ ఉంటేనే మంచిది కదా, సరిపోకపోతే వేసుకోవచ్చు, ఎక్కువైపోతే ఏం చేయలేము కదా అని చెప్పేసి 1/4 కప్పు వేసుకున్నాను అనమాట. కారం ఉప్పు కూడా 1/4 కప్పులు తీసుకున్నాను. తర్వాత మెంతి పిండి అయితే 1/4 కప్ అంటే 1/4 పప్పు తీసుకోవాలండి. మెంతి పిండి కాదు, సారీ, ఆవపిండి అనమాట అది. అండ్ మెంతి పిండి అయితే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అలా సరిపోద్ది అనమాట. చాలా తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనము వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. అది కూడా మనకి ఈ ముక్కల్లో కలిపేసుకుంటే పచ్చడి అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. దీన్ని మనం వెంటనే తినే కన్నా 1 డే ఉంచుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు వచ్చిన లేత మామిడికాయలు, టెంక లేని మామిడికాయలు అయితేనే ఈ పచ్చడికి మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ ఇదే కొలతలతో చేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఘాటు ఎక్కువ తింటారంటే కనుక 1 కప్ కారం అయితే వేసుకోండి మీరు 5 కప్స్ మామిడికాయ ముక్కలకి. అండ్ చూసారు కదండి, ఇలా అయితే ఆయిల్ కొంచెం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది 1 డే తర్వాత ఏంటంటే మనకి ముక్కలు కూడా ఊరి వాటర్ వస్తాయన్నమాట బయటికి. తర్వాత అది ఇంకా ఆయిల్ కలిపి మనకి పచ్చడి కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు గట్టిగా ఉందని చెప్పేసి అనుకోకూడదు, ఆయిల్ ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది, టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో ఇలా ఉంచుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి. అది 3 డేస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. 1 డే తర్వాత కూడా ఓకే బాగానే ఉంటుంది, తినేచ్చు అనమాట. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. అండ్ వాటిలో పులుపు అది కూడా పచ్చడికి పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొలతలతో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. నేను 10 కాయలు తీసుకున్నాను అనమాట దీనికోసం. అలాగే నేను ఈరోజు తురిమి పచ్చడి కూడా చేశాను. అదైతే నేను ఆల్రెడీ ఒకసారి వీడియో అప్లోడ్ చేశానండి, దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. సో పచ్చడిని అంతా కూడా ఇలా దగ్గరగా మనం గరిటెతో నొక్కేసుకోవాలండి లోపలికి. పై పైకి ఉంటే అవి పాడైపోతాయి అన్నమాట. ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యేలాగా పెట్టుకొని నొక్కేసుకోవాలి పచ్చడి, ఒక పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇలా కనుక ఉంచుకొని నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. సో పచ్చడి అయితే ఎలా ఉందండి, నచ్చిందా వీడియో, నచ్చిందా? అండ్ అలాగే నా ప్రాసెస్ ఎలా ఉంది అనేది, నచ్చిందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ పచ్చడి తయారు చేసిన తర్వాత అయితే కొంచెం వేసుకొని అన్నంలో తింటే ఆ మజాయే వేరు కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే నేను టేస్ట్ చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే వెంటనే పచ్చడి కలిపేసుకోండి, తినేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.